वीडियोस मी मोबाइल की नोटिफिकेशन का रावालंटे सब्सक्राइब चेसुकोनी पक्कने उन्ना बेल आइकॉन कूडा एक्टिवेट चेसुकोंडी इंस्टेंट गा ना वीडियो नोटिफिकेशन्स मी मोबाइल लो पोंदवच्चु। हेलो फ्रेंड्स, हाय, वेलकम टू आवर चैनल टुडेस हेल्थ एंड ब्यूटी। ఈ రోజు మనం ఈ వీడియోలో జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ఒక మంచి హోమ్ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ప్రస్తుతం ఉన్న కాలంలో జుట్టు రాలిపోవడం, జుట్టు పలచిపడిపోవడం ఇలాంటి సమస్యలను చాలా మంది ఎదుర్కొంటూ ఉన్నారు। అయితే మనం తీసుకునే ఆహారంలో సరైన పోషణ లేకపోవడం, పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా మనకి ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి। అంతే కాకుండా చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు అనేది తెల్లబడిపోతూ ఉంటుంది। ఇలా జుట్టు తెల్లబడటం, జుట్టు పలచబడటం, రాలిపోవడం ఇలాంటి సమస్యలన్నింటిని నివారించుకోవడానికి ఈ రోజు మనం ఒక మంచి హోమ్ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం। ముందుగా మనకి కావాల్సింది అవిసె గింజలు। ఈ అవిసె గింజల్లో విటమిన్ సి, విటమిన్ కే అనేవి పుష్కలంగా ఉంటాయి। మన జుట్టుకి సంబంధించిన అనేక సమస్యలను దూరం చేయడంలో ఈ అవిసె గింజలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి। అంతే కాకుండా వెంట్రుకల కుదుర్లకు కావాల్సిన పోషణను అందించి వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్సును రెట్టింపు చేయడంలో కూడా ఈ అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి। ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో సరైన పోషణ లేకపోవడం, పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా వెంట్రుకలు అనేవి పలచగా మారటం, అంతే కాకుండా బలహీనంగా మారటం ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి। అంతే కాకుండా కాంతిహీనంగా, నిర్జీవంగా మారిన జుట్టుకు ఒక జీవకళను అందించడానికి కూడా ఈ అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి। అలాగే తర్వాత మనకి కావాల్సింది కలొంజీ సీడ్స్। ఈ కలొంజీ సీడ్స్ కూడా మనకి తెల్ల జుట్టు సమస్యను నివారించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి। అంతే కాకుండా పలుచగా, నిర్జీవంగా మారిన జుట్టును దూరం చేయడమే కాకుండా జుట్టు మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సును రెట్టింపు చేయడానికి కూడా ఈ కలొంజీ సీడ్స్ ఉపయోగపడతాయి। అలాగే తర్వాత మనకి కావాల్సింది కొబ్బరి నూనె। ఏళ్ల తరబడి కొబ్బరి నూనెను జుట్టు సంరక్షణ కోసం మనం ఉపయోగిస్తూనే ఉన్నాము। ఇప్పుడు అవిసె గింజలు, కలొంజీ సీడ్స్, కొబ్బరి నూనె ఈ మూడిటిని ఉపయోగించి మన జుట్టు పెరుగుదలను, అలాగే తెల్ల జుట్టు సమస్యను, జుట్టు రాలిపోవటం, జుట్టు పలచబడటం, బలహీనంగా మారటం ఇలాంటి సమస్యలన్నింటినీ తొలగించే ఒక మంచి రెమెడీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం। ఇప్పుడు ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను తీసుకోవాలి। అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ కలొంజీ సీడ్స్ ను కూడా తీసుకోవాలి। అయితే నేను తక్కువ మోతాదులో చేసుకుంటున్నాను కాబట్టి కొంచెమే తీసుకున్నాను। మీరు ఎక్కువ మోతాదులో చేసుకొని దీన్ని స్టోర్ చేసుకొని ఇన్స్టెంట్ గా కూడా మనం దీన్ని ఉపయోగించవచ్చు। అయితే మనం అవిసె గింజలని 3 వంతులు తీసుకుంటే కలొంజీ సీడ్స్ ని 1 వంతు తీసుకోవాలి। అంటే ఇప్పుడు 6 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు తీసుకుంటే 2 టేబుల్ స్పూన్ల కలొంజీ సీడ్స్, ఇలా ఎక్కువ మోతాదులో తీసుకొని మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు। ఇలా తీసుకున్న వీటిని మెత్త పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి। తయారు చేసుకున్న ఈ పౌడర్ ని 1 టేబుల్ స్పూన్ మనం ఒక బౌల్ లోకి తీసుకోవాలి। మగవాళ్ళకి అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, ఆడవాళ్ళకి జుట్టు కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు। తర్వాత మనం ఇందులో తగినంత కొబ్బరి నూనెను తీసుకోవాలి। ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి। మనకి కావాల్సిన మిశ్రమం అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో మనం చూద్దాం। మనం తలస్నానం చేసే 1 గంట ముందు ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మన వెంట్రుకల కుదుర్లకు, వెంట్రుకలకు బాగా పట్టేలాగా అప్లై చేసుకొని సున్నితంగా మనం తలని మసాజ్ చేసుకోవాలి। ఇలా చేయటం వలన మన తలలో రక్త ప్రసరణ అనేది బాగా జరిగి జుట్టు రీగ్రోత్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది। ఇలా తలస్నానం చేసే 1 గంట ముందు మనం దీన్ని అప్లై చేసుకోవాలి। తరువాత ఏదైనా హెర్బల్ లేదా ఆర్గానిక్ షాంపూతో తలస్నానం చేయాలి। మీకు వీలైతే కుంకుడుగాయ లేదా శీకాయను ఉపయోగించి తలస్నానం చేయండి। ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు 1 నెల పాటు చేయడం వలన మనకి ఇలాంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి। ముఖ్యంగా తెల్ల జుట్టును నివారించటం, జుట్టు రాలిపోవటం, పలచబడటం ఇలాంటి సమస్యలను తొలగించటమే కాకుండా మన జుట్టు అనేది మళ్ళీ ఆరోగ్యంగా, ఒత్తుగా, రీగ్రోత్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి।